టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు. పోలీసు అధికారుల పేర్లు రెడ్ డైరీలో రాసి పెడతామని చెప్పారు రేవంత్ రెడ్డి. శ్రీనివాస్ గౌడ్ ఎక్కడికో ఇక్కడనే ఉంటావు, ఇయాలను మంత్రిగా ఉండొచ్చు, మా వాళ్ళ మీద కేసులు పెట్టొచ్చు, పోలీసులు నువ్వు చెప్పినట్టు తినొచ్చు. నేను పోలీసులకు కూడా మహబూబ్నగర్ జిల్లా పోలీసులకు చెప్పదలుచుకున్నా, రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతాం, అసలు మిత్తితో చెల్లిస్తాం. అధికారులకు శ్రీనివాస్ గౌడ్కు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. నువ్వు తమాష అనుకుంటున్నావేమో, లేకపోతే అధికారం శాశ్వతం అనుకుంటున్నావేమో. నీలాగా నిర్ర నీలిగిన వాళ్ళను నడి బజార్ల బట్టలిప్పదీసి నడిపించిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రానికి ఉంది శ్రీనివాస్ గౌడ్.